ఇప్పుడు చూపించబోయే బ్లౌజ్ వచ్చి చాలా స్పెషల్. ఎందుకంటే అది నా పెళ్లి బ్లౌజ్. ఇది వన్ టైమే వేసుకున్నాను పెళ్ళప్పుడు, తర్వాత ఒకసారి వేసుకోవడానికి ట్రై చేశాను. తర్వాత మా పూర్వికకి పేరు పెట్టిన రోజు కట్టుకుందామని చెప్పి, పూర్వికకి నాకు సేమ్ మ్యాచింగ్ ఉంటుంది, మదర్ అండ్ డాటర్ అది. మా వదిన ఇచ్చారు కాస్ట్యూమ్స్. థ్యాంక్ యూ సో మచ్ వదిన. మంచి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది, వర్క్ అయితే. చదువుతప్పుడే అప్పుడు కుట్టించుకున్నాను, చాలా బాగుంటుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్ ఎడ్ ఆఫీషియల్. How is my sari? ఒక సారి చూడండి. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే, వీడియో చాలా మంది అడుగుతున్న వీడియో అండ్ ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, 4th ఇయర్ కూడా వచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పుడు కుదిరింది ఈ వీడియో చేయడానికి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, ప్రతి ఒక్క లేడీకి యూస్ఫుల్ అవుతుంది. అండ్ మనకి సారీస్ అంటే చాలా ఇష్టం కదా, సారీస్కి మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా ఇంకా ఇష్టము. ఆ బ్లౌజెస్ మంచిగా మగ్గం వర్క్ చేయించుకోవాలి, మంచి మంచి డిజైన్స్ చేపించుకోవాలని అందరికీ ఉంటుంది కదా. ఈరోజు వీడియో ఏంటంటే, నా దగ్గర ఉన్న బ్లౌజ్ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. అయితే పెద్దగా ఏమీ లేవు, కొన్నే ఉన్నాయి. ఆ కొన్ని కలెక్షన్స్ ఏంటంటే మీకు చూపిస్తే ఫర్దర్గా ఏదైనా ఫెస్టివల్కి కానీ ఏదైనా అకేషన్స్ కానీ మనము అంటే ఎవరెందుకు నేనే చూస్తా అండి, నాకు ఏదైనా ఒక డిజైన్ కావాలి అనుకుంటే నేను కొన్ని ప్లేసెస్లో అండి కొన్ని వెబ్సైట్లో సర్చ్ చేస్తాను. అంటే ఏది బాగుంటుంది ఎలా బాగుంటుంది అని అన్ని విధాలా చూసుకొని కొన్ని డిజైన్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని నేను వర్క్ అనేది చేపించుకుంటాను. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి నా దగ్గర ఉన్న బ్లౌజ్ డిజైన్స్ అన్నీ ఈరోజు చూపిస్తాను. అండ్ నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నాకు కొంచెం థ్రోట్ పెయిన్ అది ఉంది, దానివల్ల 1 వీక్ నుంచి సఫర్ అవుతున్నాను. ఇంకా కొంచెం అలానే ఉంది వాయిస్, అక్కడక్కడ ఏమైనా వాయిస్ బ్రేక్ అవుతే ఏమనుకోవద్దు, ఫుల్గా వీడియో చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క బ్లౌజ్కి ఒక మెమొరబుల్ డే అనేది ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే నా బ్లౌజ్ కలెక్షన్ చూపేనా, తండడాయ్. ఏ వర్క్ నుంచి అంటే ఏ బ్లౌజ్ నుంచి స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్న టైంలో స్టార్టింగ్ నేను ఏదైతే వర్క్కి బ్లౌజ్ చేపించుకున్నానో ఆ బ్లౌజ్ నుంచి స్టార్ట్ చేస్తాను, అది ఇదే. సో ఈ బ్లౌజ్కి ఒక స్పెషల్ ఉంది, అదేంటంటే బేసిక్గా నేను ఫస్ట్ టైం అన్నమాట ఒక బ్లౌజ్కి వర్క్ చేయించడం. మగ్గం వర్క్ అంటే ఏంటో కూడా అంత క్లారిటీగా నాకు తెలీదు. ఇంకోటి ఏంటంటే అంటే ఎలా మెజర్మెంట్స్ ఇవ్వాలో కూడా నాకు తెలీదు. ఇది కుక్కడపల్లిలో ఎవరో ఉన్నారన్నమాట, అంటే ఇక్కడ వాళ్ళు కాదు, అక్కడి నుంచి వచ్చి వాళ్ళు వర్క్ చేస్తారు, వాళ్ళ దగ్గర చేయించాను. ఇది చేయించుకున్నాను కానీ నాకు అంటే నేను ఇచ్చిన మెజర్మెంట్స్కి దీనికి అసలు సెట్ అవ్వట్లేదు వర్క్ బ్లౌజ్ అనేది. అంటే నాకు వేసుకోవడానికి కూడా చాలా అన్కంఫర్ట్గా ఉంది. ఫస్ట్ టైం అన్నమాట ఈ బ్లౌజ్కి వర్క్ చేయించుకున్నాను, దీంతో ఒక పిక్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే మీకు బ్లౌజెస్ చూపిస్తానో అవి ఇక్కడ పక్కన పిక్స్ కూడా వస్తూ ఉంటాయి, చూడండి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. వర్క్ అయితే ఇలా వచ్చింది. ఇదంతా ఏమంటారు, నాకు అంత ఐడియా లేదు, స్టోన్స్తో మొత్తం వర్క్ వచ్చింది, ఫినిషింగ్ అయితే ఇలా ఉంది వర్క్ అయితే. సో చాలా బాగుంది కానీ నాకు వేసుకోవడానికంటే అప్పటికిప్పటికీ మనకి లావ్ అయ్యాను, అప్పటికిప్పటికీ చాలా చేంజెస్ ఉన్నాయి కాబట్టి వన్ టైం వేసుకున్నాను. అప్పటి నుంచి నేను ఇంకా ఈ బ్లౌజ్ టచ్ కూడా చేయలేదు. సో ఇప్పుడు చూపించబోయే బ్లౌజ్ వచ్చి చాలా స్పెషల్, ఎందుకంటే అది నా పెళ్లి బ్లౌజ్. సో బ్లౌజ్ మొత్తం ఇట్లా జర్దోజీ వర్క్ వచ్చింది అన్నమాట, పెద్దవి ఇవన్నీ ఏమంటారు స్టోన్సా ఏంటో తెలియదు ఇవి తీసుకున్నారు. బ్లౌజ్ మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది, చాలా బాగుంది. ఫ్రంట్ ఏమి ఈ డిజైన్ ఇచ్చారు, ఫ్రంట్ ఇట్లా వచ్చింది వర్క్ అయితే. ఇది వన్ టైమే వేసుకున్నాను పెళ్ళప్పుడు, తర్వాత ఒకసారి వేసుకోవడానికి ట్రై చేశాను. అండ్ ఇది నాకు ఎప్పుడు మెమరబుల్ డే అన్నమాట, నా పెళ్ళి బ్లౌజ్ ఇది. మంచి కంచుపట్టు శారీ, రెడ్ కలర్ శారీ మీద ఇట్లా వర్క్ చేయించుకున్నాను. ఫస్ట్ ఎవరైతే నేను వర్క్ చేయించుకున్నానో వాళ్ళ దగ్గరే చేయించాను. ఆయన పేరు ఏదో ఉంటుంది ఎప్పుడో అరండి, నాకు 2016లో మ్యారేజ్ అయింది కాబట్టి 16లో చేయించుకున్నాను. మంచి కలర్ కాంబినేషన్ అంటే గోల్డ్ కలర్లో వచ్చింది, జర్దోజీ వర్క్ అంటారు కదా ఆ వర్క్ అన్నమాట, చాలా బాగుంది ఫినిషింగ్. అయితే సో అప్పటికి చెప్పాను కదా నాకు అంత కరెక్ట్గా తెలియదు బ్లౌజ్ గురించి, అని ఏదో ట్రై చేసేసాను. ఇదొకటి అండ్ ఈ బ్లౌజ్.
సో ఈ బ్లౌజ్ స్పెషల్ ఏంటంటే ఇది మా వదిన చేయించారు. పెళ్లిలో మనకి ప్రదానం చేస్తారు కదా, మా పెళ్లి కాణిపాకంలో అయ్యింది. అప్పుడు ప్రదానం చేసేటప్పుడు మా వదిన వాళ్ళు చీర పెడతారు కదా, మంచి ఉప్పాడి శారీ పెట్టారు, చాలా బాగుంటుంది కలర్. దానికి మా వదిన వర్క్ మా వదిన ఇట్లా వర్క్ చేయించారు, చాలా బాగుంటుంది వర్క్ అయితే. ఒకసారి కట్టుకున్నాను, తర్వాత ఏదో ఒక షూటింగ్ లో కట్టాను, మళ్ళీ కట్టను కూడా కట్టలేదు. ఇదొక బ్లౌజ్. సో ఇంకొక బ్లౌజ్ వచ్చి ఈ బ్లౌజ్ చాలా స్పెషల్. ఇక్కడ కనిపిస్తుంటుంది మంచి మెరూన్ కలర్ అన్నమాట. ఫుల్ మీకు జర్దోజీ వర్క్ వచ్చింది, ఇక్కడ అంతా స్టోన్ వర్క్ వచ్చింది ఫుల్గా. అండ్ టాజిల్స్ వచ్చి ఇట్లా చేపించాను. ఈ శారీ చాలా స్పెషల్ నాకు. మా వదిన ఏంటంటే మా ఫస్ట్ యానివర్సరీకి నాకు పంపించారు కట్టుకోమని శారీ, అయితే నేను అట్లా బ్లౌజ్ స్టిచ్ చేపించి పక్కన పెట్టాను. తర్వాత మా పూర్వికకి పేరు పెట్టిన రోజు కట్టుకుందామని చెప్పి, పూర్వికకి నాకు సేమ్ మ్యాచింగ్ ఉంటుంది, మదర్ అండ్ డాటర్ది. మా వదిన ఇచ్చారు కాస్ట్యూమ్స్. థ్యాంక్ యూ సో మచ్ వదిన. అండ్ ఈ బ్లౌజ్ వచ్చి రీసెంట్గా మీరు చూసిందే, చాలా మంది అడిగారు ఈ బ్లౌజ్ గురించి. లాస్ట్ ఇయర్ నేను వినాయక చవితి రోజు వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్న బ్లౌజ్, పింక్ కలర్ శారీ మీదకి ఇట్లా కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాను. ఇది చాలా బాగుంది, ఫినిషింగ్ అయితే చూడండి, మంచి బీడ్స్తో వర్క్ చేశారు మొత్తం అంతా. ఇది చాలా బాగుంది, స్టోన్స్ కానీ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఓవరాల్గా హ్యాండ్స్ వచ్చి ఇట్లా నెట్ ఇప్పించాను, నెట్ ఇచ్చి దీనిపైన వర్క్ ఇట్లా చేపించాను. మంచి అంటే లైట్ పింక్ కలర్ అన్నమాట ఈ కలర్ తీసుకున్నారు, అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ అవి తీసుకొని. సో ఈ బ్లౌజ్ వచ్చి నాకు ప్రవల్లీస్ బోటేక్ అని ఉంటుంది కదా, రెగ్యులర్గా నేను చేయించుకుంటాను తన దగ్గర అన్నమాట. చాలా బాగుంది మోడల్ అయితే. చాలాసార్లు మొన్న కట్టుకున్నాను కాబట్టి కొంతమంది అడిగారు. దీనికి ఏంటంటే నేను కొంచెం హిప్ బెల్ట్ కూడా చేయించుకున్నాను ఇలా. సో మంచి గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్, ఇట్లా వైట్ కలర్ వచ్చి పర్ల్స్ అనుకుంటా ఇవి వచ్చి, ఇక్కడ బీడ్స్ ఇవన్నీ వచ్చి మంచిగా వర్క్ అయితే చేశారు, చాలా బాగుంది. ఇదేంటంటే ఏదైనా కాంట్రాస్ట్ శారీస్కి మనం కాంట్రాస్ట్ బ్లౌజెస్ కావాలనుకుంటాం కదా, అలాంటప్పుడు బెటరు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు అంత ఐడియా లేదు వర్క్ గురించి, అంటే బీడ్స్ కానీ కుందన్స్ కానీ అవి అంత ఐడియా లేదు. ఏదైనా రాంగ్ చెప్తే నన్ను కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, దానికి కూడా కామెంట్స్ అవి పెట్టద్దు. లాస్ట్ ఇయర్ వినాయక చవితి రోజు కట్టుకున్నాను కదా శారీ, ఆ దాని మీద అన్నమాట. సో చాలా బాగుంది వర్క్ అయితే. ఇది మనకి ముడి వర్క్ అంటారు కదా, ఇట్లా ముడి వర్క్ వచ్చింది మధ్యలోని, ప్యారెట్ కంతా ముడి వర్క్ వచ్చింది. ఈ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నారు. ఇది కూడా ప్రవలిస్ బొటేక్ నుంచే నేను చేయించుకున్నాను. 99% ఈ మధ్యకాలంలో నాకు తనే డిజైన్ చేస్తుంది, వేరే ఎవరి దగ్గర నేను డిజైన్ చేయించుకోవట్లేదు. అండ్ ఈ బ్లౌజ్ వచ్చి రీసెంట్గా మొన్న దసరా రోజు కట్టుకున్నాను కదా, రెడ్ కలర్ బ్లౌజ్. సో ఇది కూడా ఏంటంటే మనకి జర్దోజీ వర్క్ లానే వచ్చింది, మంచిగా పర్ల్స్ వచ్చాయి అండ్ బీడ్స్ కూడా వచ్చినాయి. ఇట్లా డిజైన్ చేసింది తనైతే, టాజిల్స్ అయితే ఇలా ఇచ్చింది డిఫరెంట్గా. ఇక్కడ పెద్ద బీడ్స్ ఇచ్చింది, నాకు బాగా నచ్చింది వర్క్ అయితే. రీసెంట్గా మొన్న దసరా రోజు కట్టుకున్న బ్లౌజ్ ఇది, చాలా బాగా డిజైన్ చేసింది. మంచి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది వర్క్ అయితే. చాలా మంది అడిగారు మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఫ్రంట్ అయితే ఇట్లా ఇప్పించాను సింపుల్గాను. నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఇట్లా హ్యాండ్ వర్క్ చాలా బాగుంది. అసలు ఇది నాకు వేరే వాళ్ళు పంపించారు, అంటే అప్పుడు నేను ఇది కథలో రాజకుమారి షూటింగ్ చేసేటప్పుడు ఒకరు నాకు పంపించారు అన్నమాట. ఇది మొత్తం బ్లాక్ కలర్ శారీ, దానికి ఇట్లా అంటే ఉగాది రోజు అనుకుంటా అప్పుడు పంపించిన బ్లౌజ్. అప్పుడు బోట్ నెక్స్ మంచిగా ఫ్యాషన్ కదా, ఆ టైంలో ఇట్లా బోట్ నెక్ డిజైన్ చేసి నాకు పంపించారు, చాలా బాగుంది. మొన్న ఒకటి కలంకారీ శారీ చూపించాను, దాని మీద ఇట్లా డిజైన్ చేయించుకున్నాను. ముడి వర్క్ అంటారు కదా, ముడి వర్క్ కాదు థ్రెడ్ వర్క్ అన్న, చాలా బాగుంది వర్క్ అయితే చూడండి. ఎక్కువ కలర్ కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నాయి మనకి ఇక్కడ చూస్తే కనుక, ఎల్లో అండ్ బ్లూ అండ్ పర్పుల్ అండ్ వేరే కలర్ మొత్తం మిక్స్ వచ్చింది వర్క్ అయితే. మొత్తం థ్రెడ్ వర్కే చాలా బాగుంది. అంటే ఇది చూడడానికి అంత బాగాలేదేమో కానీ వేసుకుంటే కనుక మంచి రిచ్ లుక్ వచ్చింది, నాకు బాగా నచ్చింది వర్క్. అండ్ హ్యాండ్స్ కూడా ఇట్లా డిజైన్ వచ్చింది సింపుల్గా, చాలా బాగుంది. ఇది కూడా ప్రవలిస్ బూటేకే, ఈ మధ్యకాలంలో నేను తన దగ్గరే చేయించుకుంటున్నాను. టాజిల్స్ వచ్చి జస్ట్ సింపుల్గా ఇచ్చింది ఈ కలర్ పర్పులు, అంటే దీని మీద నేను ఒక కలంకారీ శారీ కట్టుకున్నా, దానికి చాలా బాగుంది. అండ్ స్పెషల్లీ ఈ బ్లౌజ్ ఈ డిజైన్ నాకు బాగా నచ్చింది. చిప్స్ వర్క్ అంటారు కదా, వైట్ కలరు అండ్ గోల్డ్ కలరు ఇట్లా తీసుకొని ఇట్లా వర్క్ చేశారు తనైతే. లైట్గా మధ్యలో మనకి ఆ గ్రీన్ కలర్ వచ్చి ముడి వర్క్ కింద వచ్చింది చూడండి, మీకు కనిపిస్తుంది. ఆ హ్యాండ్స్ వచ్చి ఇట్లా వచ్చింది, మీకు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ పికాక్స్ కనిపిస్తాయి, ఇక్కడ 2 పికాక్స్. కట్ వర్క్లో ఇప్పించాను ఇక్కడైతే వర్క్, చాలా బాగుంది.
ఇది లాస్ట్ ఇయర్ బతుకమ్మకి నేను వేములవాడ వెళ్ళాను. వేములవాడ అప్పుడు కుట్టించుకున్నాను అనమాట. బ్లౌజ్ చాలా బాగుంది, వేసుకుంటే అయితే మంచి రిచ్ లుక్ ఉంది. నాకు ఈ వర్క్ అయితే బాగా నచ్చింది. దీనికి ఏంటంటే ఇంకా బాగా హైలైట్ అవ్వాలి సారీ అని చెప్పి ఇట్లా నేను హిప్ బెల్ట్ కూడా చేపించాను. ఇట్లా పికాక్స్ వస్తాయి హిప్ బెల్ట్ ఒకటి. అండ్ రీసెంట్గా నేను ఈ బ్లౌజ్ లాస్ట్ ఇయర్ కాకుండా అంత ముందు ఇయర్ దివాళీ రోజు కాదు ఉగాది రోజు ఉప్పాడ పట్టు సారీ ఉంటుంది, ఉప్పాడ పట్టు సారీ మీదకి సిల్వర్ కలర్ బ్లౌజ్ కావాలి, ఇట్లా డిజైన్ చేయించాను. అంటే మిర్రర్ వర్క్ వస్తుంది ఇక్కడ మీకు. ఇవి వచ్చి మనకి రియల్ మిర్రర్స్ కాదు, నార్మల్ ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదా, అవి. వర్క్ అయితే చాలా బాగుంది ఇలా వచ్చి. ఇది కూడా చిప్స్ వర్కే నాకు తెలిసి, కానీ ఈ కలర్ వల్ల బాగా హైలైట్ అయింది బ్లౌజ్. ఇక్కడ అంతా మనకి మిర్రర్ వర్క్లా ఇచ్చింది, బీడ్స్ అయి తీసుకునింది. సో అంటే ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్కలా ఉంటుంది డిజైన్. ఒక బ్లౌజ్కి ఇచ్చిన డిజైన్ ఇంకో బ్లౌజ్కి ఇవ్వనివ్వను, కొంచెం డిఫరెంట్గా కావాలని చెప్పి. నాకు ఈ బ్లౌజ్ స్పెషల్గా చాలా ఇష్టము, ఎందుకంటే మనం ఆ సారీ కట్టుకున్నప్పుడు ఆ బ్లౌజ్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. రీసెంట్గా కట్టుకున్నాను, మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి సైడ్ పిక్స్ అన్నీ వస్తూ ఉంటాయి నేను కట్టుకున్న సారీస్ అన్నీ. సో మంచి పింక్ కలర్ బ్లౌజ్ మీద నేను ఇట్లా డిజైన్ చేయించాను స్టోన్స్ తోని, అంటే థ్రెడ్ వర్క్. ఇది ఉప్పాడ ప్యూర్ పట్టు సారీ అండ్ మా పూర్విక అప్పుడు కడుపులో ఉనింది. అప్పుడు 7th మంత్ ఎంతో ప్రెగ్నెంట్ నేను, ఆ టైంలో కట్టుకున్నాను. చాలా స్పెషల్ ఈ సారీ కూడా నాకు. అండ్ 2016లో తీసుకున్నాను సారీ, పూర్విక కడుపులో ఉంది అప్పుడు కట్టుకున్నాం. ఈ బ్లౌజ్ మనం మీరు చూసారు చాలా మందికి నచ్చింది, మొన్న వరలక్ష్మి వ్రతానికి రీసెంట్గా కట్టుకున్నాను కదా, మంచి కలర్ కాంబినేషన్. అయితే కొంతమందికి నచ్చలేదంట, అంటే ఎవరిష్టం వాళ్ళది, అందరికీ ఒకేటి ఒకటే నచ్చాలంటే లేదు కదా. ఈ వర్క్ అయితే చాలా బాగుంటుంది చూడండి, ముడి వర్క్. సో ఇదంతా ముడి వర్క్, మంచి ఎల్లో కలర్ తీసుకున్నారు. మీకు అక్కడక్కడ ఏంటంటే ఇట్లా బీడ్స్ ఇవేంటో ఉంటాయి కదా పూసలు, ఇవన్నీ తీసుకున్నారు. వర్క్ చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ నా బాగా నచ్చింది. నాకు కట్ వర్క్ అంటే చాలా ఇష్టం బేసిక్గా, అందుకే దీనికి కట్ వర్క్ తీసుకున్నా. అండ్ లైట్గా బుట్ట పెట్టి ఇచ్చాను హ్యాండ్స్, అయితే టాజిల్స్ అయితే ఇట్లా చేపించాను. నాకు బేసిక్ ఏంటంటే టాజిల్స్ చాలా ఇష్టం. ఇది కూడా ప్రవలిస్ బూటెక్, 99% నా దగ్గర ఉన్నిందంటే తనే డిజైన్ చేసిందండి. ఇంక ఈ ఫ్రంట్ అయితే ఇట్లా వచ్చింది వర్క్. సారీ ఎల్లో కలర్లో వచ్చింది కాబట్టి నేను ఇట్లా ఎల్లో కలర్ అడిగాను. కంచిపట్టు బ్లౌజ్ కదా, కొంచెం ఎక్కువ అంటే మనము కొన్ని సారీస్కి అమౌంట్ ఎక్కువ పెట్టినప్పుడు బ్లౌజ్కి కూడా మంచి అమౌంట్ పెట్టి బ్లౌజ్కి వర్క్ చేపించాలి. నార్మల్గా చేపించేసాం అనుకోండి అంటే సారీకి అంత లుక్ రాకపోవచ్చు, అందుకని చెప్పి నేను వర్క్ విషయాలు అసలు కాంప్రమైజ్ అవ్వను. నాకు నచ్చినట్టు నేను డిజైన్ చేపించుకుంటాను, నాకు చాలా ఇష్టము. అంటే ఏదైనా ఒక మంచి సారీ కట్టినప్పుడు చూడ్డానికి చాలా బాగుండాలి, అంటే ఏంటి ఇట్లా ఉంది మిస్ మ్యాచ్లా అనిపించకూడదు కాబట్టి నేను కొంచెము బట్టల విషయంలో కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటాను. ఇట్లా హిబ్బల్ చేపించాను దీనికి. సో నాకు అక్కడక్కడ బ్లౌజెస్కి ఏంటంటే ఎక్కువ వర్క్ చేపించాను. అంటే సారీ కొంచెము ప్లెయిన్ కలర్లో ఉన్నప్పుడు కొంచెం లైట్గానే తీసుకుంటాను వర్క్, కొన్ని కొన్ని వాటికంటే మనము ఎక్కువ అమౌంట్ పెట్టినప్పుడు దాన్ని కొంచెం హెవీగా తీసుకుంటాను. ఇదేంటంటే లాస్ట్ ఇయర్ దివాళీ కాక అంతకుముందు ఇయర్ అంటే దగ్గర లాస్ట్ ఇయర్ 22 కాబట్టి 21లో చేపించాను. ఇది సింపుల్గా ఉంటుంది వర్క్, అంత అయితే ఏముండదు, జస్ట్ ఇట్లా వైట్ అండ్ సిల్వర్తో తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చి థ్రెడ్ వర్క్ వచ్చింది మీకు ఇట్లా పైపింగ్ లాగా. ఇందులో హ్యాండ్స్ హైలైట్ ఇట్లా వచ్చింది, హ్యాండ్స్ వచ్చి. అండ్ వర్క్ మొత్తానికి ఇట్లా సింపుల్గా ఏదో తను బీడ్స్ ఇచ్చింది. సారీ కలర్ వచ్చి పింక్ వచ్చింది అనమాట, అదేంటి అది కూడా ఉప్పాడి సారీయే. ఉప్పాడి సారీ మీదకి ఇట్లా చేపించాను వర్క్. ఇది లాస్ట్ ఇయర్ మా మ్యారేజ్ యానివర్సరీ జరిగింది కదా, ఆ రోజు చేపించిన వర్క్ అన్నమాట. ఇది జస్ట్ సింపుల్గా ఉంటుంది, ఓన్లీ హ్యాండ్స్ వర్క్ ఇదంతా. ఇట్లా గోల్డ్ దాంతో ఇచ్చారు వర్క్, మధ్య మధ్యన ఇట్లా మనకి ఈమెమంటారు కుందన్స్తో ఇట్లా వర్క్ ఇచ్చి జస్ట్ సింపుల్గా ఇట్లా కట్ వర్క్లో ఇప్పించాను. దీని కాస్ట్ వచ్చి దగ్గర 1000 రూపీస్ తీసుకునింది. ఇందులో వర్క్ ఏమీ లేదు కానీ దీనికే 1000 రూపీస్ అయింది. జస్ట్ హ్యాండ్స్కి ఇట్లా వర్క్ ఇప్పించుకున్నాక, అంటే శారీ వచ్చి మనకి బెనారస్ శారీ, బెనారస్ అంటే ఫుల్ ఉంటుంది కాబట్టి దానికి సింపుల్గా కావాలని చెప్పి
ప్లెయిన్ కలర్ ఈ కలర్ తీసుకొని దానికి అట్లా సింపుల్ గా చేపించాను. బెనారస్ సారీస్ కి ఏంటంటే మనం హెవీగా తీసేసుకున్నాం అనుకోండి వర్క్ కి, అంటే హ్యాండ్ బ్లౌజ్ కి వర్క్ ఎక్కువ చేపించుకుంటే పైనుంచి కింద వరకు మనకి క్లమ్జీలా ఉంటుంది. అందుకని చెప్పి సారీ ఏదైనా వర్క్ ఉన్న ఫుల్ గా మనకి సారీ మొత్తం డిజైన్ వచ్చినప్పుడు ప్లెయిన్ కలర్ చూసుకోవడం చాలా బెటర్. 90% నా దగ్గర ఉన్న బ్లౌజెస్ ఏంటంటే సారీస్ బాగా హెవీగా ఉన్నప్పుడు నేను ప్లెయిన్ కలర్ బ్లౌజెస్ తీసుకొని దాన్ని సింపుల్ గా వర్క్ చేపించడం అలా జరుగుతుంది. ఇది వచ్చి మొన్న చాలా మంది ఏమంటారు బోచంపల్లి సారీ నేను తీసుకున్నాను 17,000 సౌత్ ఇండియాలో అని చెప్పాను కదా, దానికి ఇట్లా సింపుల్ గా వర్క్ చేపించాను, ఏమీ లేదు బ్లౌజ్. హ్యాండ్స్ వచ్చి ఇట్లా ఉంటుంది అంతే. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇట్లా సింపుల్గానే ఉంది, పెద్ద వర్క్ అయితే ఏమీ లేదు. అది ఏంటంటే పోచంపల్లి సారీ చాలా అంటే హెవీగా అనిపిస్తుంది కదా, దానికి ఏంటంటే వర్క్ చేపిస్తే క్లమ్జీగా ఉంటుంది అని చెప్పి సింపుల్గా చేపించేసాను. బట్ అది సారీ కాస్ట్ చాలా ఎక్కువ పడింది నాకు దగ్గర, 17,500 పడింది సారీ కాస్టే. ప్రాణం ఉసూరు మనింది. చాలా మంది ఏంటంటే అక్క మీరు చాలా ఎక్కువ పెట్టేశారు అన్నారు, కానీ మన షాప్స్లో మనము షాపింగ్ చేసామనుకోండి అక్కడ వాళ్ళు చెప్పిన రేటే కానీ మనం బార్గెన్ చేయడానికి అవ్వదు కదా. అండ్ ఈ సారీ గురించి ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ దివాళి వినాయక చవితికి కాకుండా అంతకుముందు వినాయక చవితి అప్పుడు కుట్టించుకున్నాను ఈ బ్లౌజ్. ఇట్లా జస్ట్ సింపుల్గా ఉంటుందండి సారీ, హెవీగా వచ్చింది, థ్రెడ్ వర్క్ వచ్చింది, బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది వర్క్ అంతా. ఈ సారీ కూడా చాలా హెవీగా ఉంటుంది కాబట్టి నేను ఇట్లా దాంట్లో వచ్చిన బ్లౌజే అన్నమాట, ఇది పట్టు బ్లౌజు, ఇట్లా చేపించుకున్నాను సింపుల్గా. బాగా చేసింది, ఇది కూడా ప్రవలిస్ బుటిక్. నా దగ్గర 99% అన్నీ తనవే ఉన్నాయి. లింక్ నేను కామెంట్లో పిన్ చేస్తాను, మీకు ఏమైనా ఫర్దర్గా కావాలంటే తను ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది వచ్చి జర్దోజీ వర్కే అనుకుంటా, మీకు గోల్డ్ కలర్తోని తర్వాత మీకు ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చింది ఆరెంజ్ కలర్, ఇక్కడ అంతా వర్క్. హ్యాండ్స్ వచ్చి ఇట్లా సింపుల్గా వచ్చింది కట్ వర్క్. ఇదేంటంటే మేము పూర్వికకి ఫోటోషూట్ చేపించాము, ఇప్పుడు లాస్ట్ ఇయర్ కాక అంత ముందు ఇయర్ బర్త్డేకి ఫోటోషూట్ చేపించినప్పుడు నాకు ప్రవలిస్ బొటెక్ నుంచి డ్రెస్ తీసుకున్నాను, హాఫ్ సారీ తీసుకున్నాను. హాఫ్ సారీకి తను ఇట్లా డిజైన్ చేసింది, అయితే తనకి డ్రెస్ రిటర్న్ ఇచ్చానన్నమాట. ఈ బ్లౌజ్ నాకు బాగా నచ్చి నేను అమౌంట్ కట్టి తీసుకున్నాను. దీనికి తను 2,500 ఎంత ఛార్జ్ చేసింది. నాకు వర్క్ అయితే బాగా నచ్చింది వర్క్, అండ్ కలర్ కూడా బాగా నచ్చింది రెడ్ అని చెప్పి. దేనికన్నా మనం ఆరెంజ్ కలర్ సారీ కన్నా అంటే ఏ సారీ కన్నా వేసుకోవచ్చు బాగుంటుందని చెప్పి తీసుకున్నా. నాకైతే వర్క్ బాగా నచ్చింది, ఇదొకటి తన దగ్గరే తీసుకున్నా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా నా దగ్గర ఏముంది బ్లౌజ్ అంటే, ఎస్ ఇదే. ఇది పాప పుట్టిన 2 ఇయర్స్కి నేను చేయించుకున్నాను. కాసుల వర్క్ అంటారు కదా, అప్పట్లో కాసుల వర్క్ చాలా ట్రెండింగ్లో ఉండేది, ఇట్లా చేయించాను. ఇవన్నీ కాసులు అన్నమాట, అప్పుడు ఇవన్నీ చాలా ట్రెండింగ్లో ఉండేది వర్క్. ఇదంతా ఇట్లా చేయించాను, మొత్తం గోల్డ్ కలరు అండ్ మనకి ఇక్కడ ఆరెంజ్ కలరు ఏమంటారు బీడ్స్ అవి ఇవన్నీ తీసుకున్నారు స్టోన్స్తో, మొత్తం చాలా బాగుంది. మధ్యలో వచ్చి మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది, ఇదంతా వర్క్ ఇదే వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ మనకి బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ కూడా ఇదే డిజైన్ ఇచ్చాడు ఆయన. ఇది కూడా ఏంటంటే కరెక్ట్గా నేను వినాయక చవితి అప్పుడే అప్పుడు కుట్టించుకున్నాను, చాలా బాగుంటుంది. కానీ అప్పుడు కొంచెము సన్నగా ఉండేదాన్ని, ఇప్పుడు కొంచెం లావు అయ్యాను కదా. కుట్లిప్పేస్తే కొంచెం మనకి ఏమంటారు ఏదో క్లాత్ ఏదో ఒక రకంగా వస్తుంది నాకు కుట్లిప్పేస్తే. బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చి 3,000. ఆ టైంలో నాకు ఎక్కువ అనిపించింది, కానీ నాకు బ్లౌజ్ గురించి అంత ఐడియా లేక కొన్ని కొన్ని వాటికి బాగానే డబ్బులు పెట్టేస్తాను, కొన్ని కొన్ని వాటికి బార్గెన్ చేస్తాను. అండ్ మా ప్రవల్లి దగ్గర అయితే ఏంటి చాలా వరకు నాకు ఎంత తోస్తే అంత ఇచ్చేస్తాను, తను నాకు ఇంత కావాలక్కని అయితే ఏం అడగదు, నేను ఎంత ఇస్తానని చెప్తాను, తను మంచిగా డిజైన్ చేస్తుంది. ఇక్కడ ఉన్న బ్లౌజెస్లన్నీ 90% తన బ్లౌజెస్సే ఉన్నాయి, ఒక ఏదో ఒక 10%, 5% మాత్రం బయట చేయించుకున్నాను, మిగతాన్ని తన్ని డిజైన్ చేసింది. మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి, అండ్ కామెంట్లో పిన్ చేస్తాను. ఐ థింక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వర్క్. నాకైతే కొన్ని చాలా ఫేవరెట్ అని చెప్పవచ్చు కొన్ని బ్లౌజెస్ అనేవి, నాకు ఇది బాగా నచ్చింది. అంటే మంచి పికాక్స్ వర్క్ వచ్చింది, అండ్ ఇది చూపించలేదు ఇదొకటి.
ఇదేంటంటే నేను లాస్ట్ నేను 2 ఇయర్స్ బ్యాక్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఉప్పాడు వెళ్ళాను అన్నమాట. ఉప్పాడులో షాపింగ్ చేస్తాను, అక్కడ ఉప్పాడు పట్టు సారీ ఒకటి తీసుకున్నాను, ఒకటి అక్కకు ఒకటి తీసాను, నేను ఒకటి తీసుకున్నాను. దానికి చేపించిన వర్క్ ఇది, మిర్రర్ వర్క్ ఇది. ఇక్కడ మీకు తెలిసిపోతుంది రియల్ మిర్రర్స్ ఇవన్నీ, కొంచెం వెయిట్ ఉంటుంది బ్లౌజ్ అయితే. హ్యాండ్స్ ఇట్లా సింపుల్గా వచ్చేసింది, అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా డిజైన్ ఇచ్చారు, అండ్ ఫ్రంట్ కూడా నార్మల్గా ఇట్లా ఇక్కడైతే కొంచెం లైట్గా సింపుల్గానే ఉంది. దానివల్ల నేను ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ తీపించుకొని ఇట్లా డిజైన్ చేయించాను. మిర్రర్ వర్క్ ఏంటంటే బ్లౌజ్ కట్టుకున్నాక చాలా బాగుంటుంది లుక్. ఇందులో నాకు కొన్ని ఫేవరెట్స్ ఉన్నాయి, అండ్ సిల్వర్ కలర్ ఒకటి, అండ్ ఆ కలర్ ఒకటి. ఇవన్నీ నా ఫేవరెట్స్ అన్నమాట బ్లౌజులు. నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే ఇది. ఇందులో చాలా మెమొరబుల్ డేస్ ఉన్నాయి. ఐ థింక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంటే కొంతమంది నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఒకవేళ నచ్చితే కనుక ఏ వర్క్ బాగుంది, ఏ బ్లౌజ్ బాగుంది అనేది ప్లీజ్ నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను కూడా ఒక హ్యాపీ ఫీల్ అవుతానన్నమాట ఏది నచ్చింది అనేది. వీడియో నచ్చితే కనుక అంటే ఫర్దర్గా ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఒకేషన్స్కి మీకు ఏదైనా డిజైన్స్, అంటే కొంతమంది నాకు అడిగారని చెప్పి చేశాను, అక్క మీ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ బాగున్నాయి కొంచెము వీడియో చేసి పెట్టరా అని అడిగితే నేను వాళ్ళ కోసం చేశాను. ఫర్దర్గా మీకు ఏమైనా యూస్ఫుల్ అవ్వచ్చు అయితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ అంతవరకు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, నెవర్ మిస్ ఎన్ అప్డేట్.